జంజాల పాపయ్య శాస్త్రి గారు కరుణశ్రీ గారు సుప్రసిద్ధులు ఆ కరుణశ్రీ పేరు ఎంత విప్లవాన్ని సృష్టించింది అంటే ఆ రోజుల్లో కవులందరూ కలం పేరే పెట్టుకున్నారు ఇది చూసి ఒకరు తరుణశ్రీ ఒకరు ఇంకోశ్రీ ఇంకోశ్రీ మొత్తం మీద స్త్రీలు ఎక్కువైపోయి ఏవో పేరు అసలు అసలు సొంత పేరుతో పద్యాలు కానీ వచన కవిత్వం కానీ రాసిన వాళ్ళు లేడనే చెప్పచ్చు ఆ రోజుల్లో అంత ప్రభావం అది ఆ పేరు ఆయన జంజాల పాప శాస్త్రి గారిని చెబితే గానీ తెలిసేది కరుణశ్రీ గారు అంటేనే తెలిసింది అది ఒక ఫ్యాషన్ అవ్వడం అంటారే ఒక అభిరుచి అయిపోయి ఆ రోజుల్లో చాలామంది కవులు తమ పేర్లు మార్చుకుని కొత్త కాలం పేరు ఏదో పెట్టుకున్నారు ఆయన రాసినటువంటి అపూర్వమైన రచనలు చాలా ఉన్నాయి అందులో తెలుగు బాల శతకం ప్రత్యేకంగా విద్యార్థుల కోసం లలిత రచించలితజాలా తెలుగు బాల అన్ని ఆటవలది పద్యాలే వేమన శతకంలాగా లలిత సుగుణ జాల తెలుగు బాల తెలుగు అనేది యతిస్థానంలో రాగానే దానికి ముందు ఉండడం కోసం పద్యం పాదంలో మొదట్లో ఆయన వాడిన పదం ఎంత గొప్పదండి లలిత సుగుణజాల లాలిత్యంతో కూడిన సుగుణాలు కలిగిన వాడా మళ్ళీ సుగుణాలు ఉండడం వేరు లలిత సుగుణాలు వేరు సుగుణాలు మామూలుగా ఉంటే కొంతకాలానికి నాంత మంచివాళ్ళు ఏడనే అహంకారం వస్తుంది అది దాన్నే సాత్విక అహంకారం అంటారు నా అంత లేడు అనే అహంకారం ఉంటుంది అలా కాదు లలిత సుగుణాలు ఉంటే అతను మళ్ళీ ఎప్పుడూ ఆ సుగుణాలు పెంపొందించుకునే ఉంటాడు పైగా లలిత మనకు తెలుసు అమ్మవారి పేరు సాక్షాత్తుగా అమ్మవారి పేరులో లలిత అనేటువంటి నామాన్ని మించింది ఏముందండి అందుకని అమ్మవారి దయవల్ల ఆ విద్యార్థులందరికీ ఆ సుగుణాలు అవ్వాలి అనే ఉద్దేశంతో ఆయన లలిత సుగుణజాలా తెలుగు బాలా అని శతకాన్ని రచించి అందులో ముందుగానే ఒక మాట చెబుతున్నారు ముందర పద్యాలు దిశ సేవ కంటే దేవతార్చన లేదు స్వార్థపరత కంటే చావు లేదు సానుభూతి కంటే స్వర్గంబు లేదురా లలిత సుగుణజాల బాల కరుణశ్రీ గారికి దైవభక్తి ఎంత ఉందో దేశభక్తి అంత ఉంది నాకు ఆయన కవి కావడంలో ఇదొక ఉద్దేశం కేవలం దైవభక్తి నేర్పితే స్వార్థపరులు అయిపోతారని అందరూ అనుమానం లేదు ఎంతసేపు ఆయన గురించి ఆయన కుటుంబాన్ని గురించి గుళ్ళోకి వచ్చి పొర్లు దండాలు పెట్టి కోరుతూ ఉంటాడు ఏ నువ్వు నీ కుటుంబం ఏమైనా దేశాన్ని ఉద్ధరించేసేరే గాంధీ గారి కుటుంబానికి దిక్కులేదు కానీ ఇక్కడ మన ఏదో మన కుటుంబం ఎంతసేపు మనం 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 దాని నుంచి బయటపడాలి విశాలం అవ్వాలి వ్యక్తిభావం నుంచి కుటుంబంలోకి వెళ్ళాలి అది కొంచెం విశాలం కుటుంబం నుంచి కాస్త మన ఊరు గ్రామంలోకి వెళ్ళాలి ఇక అక్కడ నుంచి దేశవ్యాప్తంగా వెళ్ళాలి వీలైతే విశ్వవ్యాప్తంగా వెళ్ళాలి అందుకని దేవతార్చన దేవుణ్ణి అర్చించడము అంటే దేశ సేవే దేశ సేవ కన్నా దేవతార్చన లేదు పిల్లల్ని గుళ్ళోకి వెళ్ళమని చెబుతాం దేవుడికి దండం పెట్టుకొని నీకు ఫలితం కలుగుతుందని చెబుతాం దాంతోపాటుగా నేర్పాల్సింది ఏమిటంటే ఈ పొలం నాదిరా ఈ పొలం మనదరా దీన్ని మనం కాపాడుకోవాలంటున్నాం కదా ఈ స్థలం మనదరా దీన్ని మనం కాపాడుకోవాలంటున్నాం కదా ఈ బంగారం మనదా దీన్ని మనం కాపాడుకోవాలంటున్నాం కదా ఈ దేశం మనదరా దాన్ని కూడా మనం కాపాడుకోవాలని తల్లిదండ్రులు పిల్లలకి చెప్పాలి అది దేవతార్చనతో పాటు దేశభక్తి అండి మన సొంత ఆస్తులు ఏమన్నా ఉంటే ఇది మనది ఈ ఇల్లు మనది కాపాడుకోవాలిరా మీకోసమే కష్టపడి కొన్నాను నేను అని చెబుతున్నాను పొలం ఏదన్నా ఉంటే పెద్దలు ఇచ్చిన ఆస్తిరా మా ముత్తాతగారు కొన్నారు ఎప్పుడో అందుకే అట్టి పెట్టాను మీకు నా నేను బతుకుండగా నేను అమ్మను దీన్ని నువ్వు కాపాడుకోవాలని చెబుతున్నాను కదా దాంతోపాటే పిల్లలకి చెప్పాలి ఏమిటి ఇది మన భాష రా దీన్ని మనం కాపాడుకోవాలి ఇది మన సాహిత్యం రా దీన్ని మనం కాపాడుకోవాలి ఇది మన దేశం రా దాన్ని మనం కాపాడుకోవాలని చెప్పాలి ఈ చిన్నప్పటి నుంచే ఈ మాటలు అన్నం పెట్టేటప్పుడు ఉగ్గుబారు దాగించేటప్పుడు ఉయ్యాల్లో పాట పాడేటప్పుడు పక్కన కూర్చున్నప్పుడు వస్తూ ఉండాలి ఇవి పిల్లలు ఎప్పుడు మనం చెప్పినట్టు చేయరు మనం చేసినట్టు చేస్తాం మనం చేస్తున్నది వాళ్ళు చూస్తారు ఆ చెప్పే మాటల్లో కనుక దేశభక్తి దైవభక్తి దేశభక్తి దైవభక్తి అనే వస్తే వాళ్ళకి అదే పట్టేస్తుంది మనస్సుకి అది ఎక్కడ అర్థమైపోతుంది అంటే కాముల పొన్నం వస్తే హోళీ పొన్నం వస్తుంది కదా కాముల పొన్నం అని కుక్కలకి రొట్టెలు మా అమ్మగారి ఇంట్లో రొట్టెలు వేసి ఐదుగురు అన్నదమ్ములం మేము ఉంటే మా ఐదుగురిని కూడా ప్రతి రెండు ఇచ్చి రెండు రెండు రొట్టెలు కుక్కకి తినిపించి వస్తే తప్ప నీకు లేదని చెప్పేవాళ్ళు మాకు కుక్క ఏమిటో తినడం ఏమిటో మాకు తెలియదు కానీ మాకు రొట్టె మొక్క కావాలి కాబట్టి ఆవిడ చెప్పినట్టు విన్నాం అందుకే ఆవిడ రొట్టెలు బాగా వేస్తుంది అది మిరప రొట్టెలు బ్రహ్మాండంగా వేస్తుంది బామ్మ అందుకని ఆ రొట్టె తినాలి అమ్మ చేతి రొట్టె తినాలి అంటే కుక్కకి రొట్టె పెట్టాలి ఎప్పుడో ఇలా ఒక పది ఏళ్ళు గడిచిన తర్వాత ఎందుకమ్మా ఇంత షరతు అంటే అవి కూడా మనలాంటి జీవులేరా వాటికి ఎవరాన్నం పెడతారమ్మా అన్నారు అది తల్లి చెప్పాల్సిన మాట అది తల్లి చెప్పాల్సింది వీళ్ళు కుక్కలు అనగానే కరుస్తాయని భయపెట్టడమే తప్ప అన్నం పెట్టండి రొట్టె ముక్క అని చెప్పి వాళ్ళు కరుస్తే జాగ్రత్త కరుస్తే జాగ్రత్త కరుస్తాయి అస్తమని ఇదే మాట వచ్చింది అనుకో వాడు కుక్క అనగానే కరుస్తుంది అనుకుంటాడు అది కుక్క చాలా మేలు చేస్తుంది కదా అది చెప్పాలి కదా అది ఎంతో విశ్వాసం కలిగింది కదా కుక్క చాలా తక్కువసేపు నిద్రపోతుందండి చాలా తక్కువ వెంటనే మేలుకోండి శీఘ్ర జాగ్ర జాగృతి అంటారు దాన్ని వెంటనే మేలుకోండి చాణక్యుడు చెబుతాడు కుక్క నుంచి నేర్చుకునే గుణాలు ఐదారు చెబుతాడు ఏకంగా వెంటనే ఇలా కుక్కకి చిన్న అలికడ ఏంటంటే మెలుకోటి మనం గురి పెడితే పొద్దున్న వరకు లేవట్లేదు దొంగలు వచ్చి దోసుకుపోయినా బా బాగా నిద్ర పట్టేసింది ఇలా ప్రతి జీవి నుంచి ఉన్నాయి ఈ క్రమంలో తెలుస్తుంది ఖచ్చితంగా అందుకని ఈ పండుగల ద్వారా అది నేర్పేవారు కాబట్టి అది మనస్సుకు పట్టింది ఇప్పటికీ నాకు ఎక్కడ కుక్కలు కరుస్తున్నాయని ఎన్ని పేపర్లు వచ్చిన అన్నం పెట్టండి కరవు ముక్క పెట్టండి కరవ అని నేను చెప్పగలను తప్ప సామూహికంగా తీసుకెళ్లి వంద కుక్కలను కాల్ నేను అనలే నా నోటుతో అనలేను నేను మా అమ్మ నాకు చెప్పలేదు చంపేయమని చెప్పాలా చంపేయడమే పరిష్కారం అయితే చాలామంది మనుషులు కూడా చంపేయాలి అది అది పరిష్కారం కాదండి ఎప్పుడు కూడా దానికి ఎందుకు చేస్తుంది అది ఎందుకు అంత వస్తుంది ఎందుకు విధులకుకి వచ్చిన వాళ్ళని కలుపు దానికి అన్నం దొరకట్లేదు వాళ్ళు మీరు ఆలోచన దానికి అనలేదు వెంట కుప్పల మీద కూడా ఏమంటులేదు ఇక్కడ ఏదైనా భారస్తే ప్లాస్టిక్ సెన్స్తో సహా భారేస్తున్నాం తింటే చచ్చిపోతుంది అన్యాయంగా లోపల చుట్టుకుపోయి ఈ పరిస్థితి నుంచి బయటపడాలి కుక్కదానికి కుటుంబం కానీ దేశం కానీ ఏది కానీ నాకంటే అది ముఖ్యం ఇదే దేశ సేవ మన దేవతల చరిత్రలు ఏవి చూసినా వాళ్ళంతా సమాజం కోసమే పాటుపడ్డారు రాముడు కాని కృష్ణుడు కాని స్వామి కానీ ఎందుకు అవతరించాడండి తల్లికిచ్చిన మాటమ్మా యశోదాదేవి నీ పెళ్ళి నీ పెళ్ళి చూడలేకపోయానరా నేను కనీసం నన్ను పిలవలేదు నాయన ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నావు అంటే మళ్ళీ నీ కోసం జన్మెత్తుతానమ్మా నువ్వు నా పెళ్లి నువ్వే చేస్తావు ఇంకెవరో రారుపో నువ్వు నేనే ఉంటామని చెప్పాడు మరి యశోదాదేవి ఒకళ్ళు మాత కదా తెలియదే ఉంది దానికోసం మళ్ళీ అవతారం ఎత్తడమా దానికోసమేమో ఎవరో గొల్లవాడు వచ్చి కూడితే పడ్డమా కర్రతోటి ఇది పుట్టలో పడుకుని పాలు తాగడం ఇదంతా యావనాలి మహిమా మాయా కాదమ్మా ఇదంతా దేశీ సేవ ఆ గొల్లవాడిని గోవుని తల్లికిచ్చిన మాటిని అన్నిటినీ గౌరవించినటువంటి సమాజ సేవకుడు సంస్కృత వెంకటేశ్వర స్వామి కేవలం దేవుడు అంటే ఎలాగా కేవలం దేవుడా ఆ గొల్లవాడు కర్రబెట్టు కొట్టాడు ఆ దెబ్బ ఈయన తిన్నాడు గోవును తినవలేదు ఎందుకంటే గోవు అమాయకురాలు అదేదో నాని ఇమ్మంటే పాలిచ్చింది నేను చేయమంటే ప్రపంచంలో అందరూ ఆ పని చేస్తారు కదా భగవదాజ్ఞ ఎవరు వ్యతిరేకించరు కదా భీషోదయది సూర్య హీషాస్మాస వాతః పవతి అని వేదం చెబుతోంది కదా భగవంతుడు ఆజ్ఞ కారణంగా సూర్యుడు వెలుగుతున్నాడు భగవంతుడు ఆజ్ఞ కారణంగా గాలి వీస్తోంది అన్నాడు కదా నేను ఆజ్ఞాపిస్తే సూర్యుడే వణికిపోతున్నప్పుడు నేను ఇక్కడ కూర్చుంటే గోవు పాలివదా పాప నా ఆకర్షణ వల్ల ఇచ్చింది పాప గొల్లవాడు లేదు ఆయన ధర్మం ప్రకారం ఆయన కొట్టాడు ఎందుకంటే మరి ఆయన పాలు ఇంటికి వెళ్ళి ఇచ్చేలా చేయాలి కానీ దారిలో అందరికీ ఇస్తూ పోతే అక్కడ పాలయంగా ఇంటి యజమాని అడగడం ఆయనకి జీతం ఇచ్చేది ఎందుకు బొల్లవాడు తన ధర్మం తాను చేశాడు గోవు తన ధర్మం తాను చేసింది కానీ చేత దెబ్బ ఎవరు పడాలంటే ఈ ధర్మానికి ఫలితంగా పాలు తాగిన నేను పడాలి అని ఆలోచించి వెంకటేశ్వర స్వామి ఆ దెబ్బ తిన్నాడమ్మా ఇప్పటికీ గడ్డం మీద ఉన్నది ఆ మత్సాది తెల్లటి వెన్నపూస రాయడం వల్ల వచ్చింది ఆ మత్సాది అంటే దాన్ని చూడగానే నేను ఇలా ఉండాలి నేను చేసిన పనికి శిక్ష ఏదైనా ఉంటే నేను అనుభవించాలి నా ధర్మం నేను చెయ్యాలి ఇతరులు నా కోసం కష్టపడినప్పుడు ఆ పనింది ఏదైనా ఉంటే నేను మొయ్యాలి అనేది నేర్చుకోవాలి తప్ప అక్కడ గడ్డ మీద తెల్లగా ఉన్న చూడండి దానికి బంగారంతో నేనే చేయించా ఈ మాట మాకు అక్కర్లేదు ఇక్కడ నువ్వు దేంతో చేయించినా కుదరదు అక్కడ మనం ఇలా చేసుకుంటాం ఖచ్చితంగా అది చేయించింది నేనే ఇక్కడ పెట్టింది నేనే ఈ పెద్ద విషయం కాదు నువ్వేం నేర్చుకున్నావు దాని నుంచి ఇది నేర్చుకోవలసింది దేశ సేవ కంటే దేవతార్చన లేదు అంటే అర్థం అది దేశ సేవ అంటే ఇదే నువ్వు సమాజానికి ఏం చేశావు స్వార్థపరత కంటే స్వావు లేదు ఇవాళ ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయం ఇది నిజంగా స్వ అనేదానికి అర్థం తెలిస్తే స్వార్థాన్ని మించిన లక్షణం లేదు స్వ అంటే నేను ఆ నేనేమిటి ఈ శరీరమా లేక మనస్సా బుద్ధ తేగం శూన్యం విదుగు ఇవన్నీ మనం అనుకుంటూ ఉంటున్నాం దేహము ప్రాణము ఇంద్రియాలు బుద్ధి లేకపోతే ఏమీ లేదని తెలియని వాడు ఏమంటే శూన్యం అండి అంటారు శూన్యం ఏమిటి శూన్యం ఆత్మ అవుతుందా శూన్య నుంచి ఏదైనా వస్తుందా ఇవి కాదయ్యా అన్నారు మాయాశక్తి విలాస కల్పితమ కావ్యామో సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం దక్షిణామూర్తయే ఈ దేహము బుద్ధి ఇవన్నీ మాయా కల్పితములయ్యాయి ఆ మహావ్యామోహాన్ని సంహారం చేసేదే జ్ఞానం ఆ జ్ఞానం బోధించేవాడే గురువు రకరకాల పిచ్చి నమ్మకాల పేరు మీద మన అజ్ఞానంలో పడేసేవాడు గురువు కాదు ఈ నమ్మకాల నుంచి బయట పడేసి కేవలం భగవంతుడిని నమ్ముకో చివరికి ఆ భగవంతుడు నువ్వే తత్వమసి అహం బ్రహ్మాస్మి అని చెప్పగలిగిన వాడే గురువు చక్రహస్తుడు ప్రకటి చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీధవు చెప్పాడు గురుడు గురుడు అన్నాడు ప్రహ్లాదుడు కుంభినీధవుడు అంటే భగవంతుడు విష్ణుమూర్తి ఆయన గురించి చెప్తేనే భగవంతుడి గురించి చెప్పేదో చదువు మామూలు ఊరికే ఏబీసీడీలు బీసీడీలు ఇక్కడ ఇన్ని నేర్చుకుంటే ఏం ఉపయోగం ఎన్ని డిగ్రీలు ఉంటాయి ధర్మామీటర్లో ఇంతకంటే ఎక్కువ ఉంటాయి నూట నాలుగు డిగ్రీలు ఉంటాయి ఇంకో రెండు ఉంటే పేలిపోతుంది కూడాను ఎందుకు డిగ్రీలు అండి పని లేక అందుకని స్వార్థపరత నిజంగా స్వాకి అర్థం తెలిస్తే ఆత్మజ్ఞానం పొందగలిగితే స్వార్థం గొప్పది కానీ మనం స్వా అంటే ఏమనుకుంటాం శరీరం నేనే కదండి ఈ శరీరాన్ని ఎంత పోషిస్తే సరిపోతుంది ఎంతకా ఎన్ని అలంకారాలు చేస్తే సరిపోతుంది ఎన్ని బట్టలు అయితే సరిపోతాయి ఎంత తిండి పెడితే సరిపోతుంది ఒక సర్వేలో తేలింది మధ్యన నలభై ఏళ్ళు దాటిన ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు ఇప్పటికీ ఎకరాల పంట మింగేసాక మనం అంతా ఎవరెవరు ఎంత మింగేసామో లెక్కేసుకుంటాం ఫార్టీ ఇయర్స్ దాటాయంటే మనం ఎకరాలు మింగేసాం పంట చిన్నప్పటి నుంచి మనం తిన్న తిండి తక్కువేం కాదండి ఏం చేశాం కొట్టుకు చచ్చాము ఎంత ఎందుకోసం అరగజం స్థలం కోసం అన్నగారితో కొట్టుకున్నాం ఆడబడి వచ్చినప్పుడు చీర పెట్టాలంటే భారీ అనుమతి కావాలి అందుకోసం దెబ్బలాడుకున్నాం ఏ స్వతంత్రమో లేదు ఎవరికి ఆడవాళ్ళకి లేదు మగవాళ్ళకి లేదు వీరికి వారి అనుమతి వారికి వీరి అనుమతి ఆవిడ ఏదైనా పుట్టింటికి అవసరమే తల్లిగో తండ్రికి పంపించాలి నేను రాక్షసుడు అవుతాడు ఇక్కడ డబ్బంతో పంపేస్తున్నాను మరి వాళ్ళ తల్లిదండ్రులు కాదేంటి వాళ్ళకి పంపద్దా పంపవలసి వస్తే ఏది ఎక్కువ అవసరం అని ఆలోచించాలి కానీ ఆడ మగ కాదు అక్కడ ఆలోచించి ఏది ఎక్కువ అవసరం ఎవరికి అవసరం ఒకవైపు ఏదో అనారోగ్యంతో పంపేయండి మొత్తం అటే పంపేయండి అవసరాన్ని బట్టి ప్రాధాన్యాలు ఉంటాయి ఎప్పుడు ప్రాధాన్యాలు మనుషులను బట్టి అనే సందర్భాన్ని బట్టి ఉంటుంది ఏ సందర్భంలో ఎవరికి ప్రాధాన్యం పెళ్ళికొడుకు దగ్గర తోడుకు పెళ్లి కొడుకుని కూర్చోబెడతారు చూడండి ప్రాధాన్యమే తోడుపడి కొడుకు లేకపోతే దూర బంధువులు ఏమన్నా పెట్టేస్తాడు పెళ్ళికొడుకు అంతకుముందు మే విడిచిన మేనమామ తోడలుడు తమ్ముడు కొడుక్కి లెక్కలు చూసిన చెప్పిన మేస్టార్కి సాక్షాత్తు భావం ఒకడు తీసుకొస్తాడు ఇంత దగ్గర చుట్టరేకమో ఎందుకని తోడుపడి కొడుకు లేకుండా కుదరదంటారు ఎవడో ఓ బొట్టి కానీ తీసుకొస్తారు వాడిని అక్కడ కూర్చోబెడతారు తర్వాడికి ఓ బొట్టి ఎడతారు బట్టలు చేత నేను తోడు కొడుకుని కదా ప్రాధాన్యం కదా అని వాడు శోభంగా వీడు కూడా వస్తే గోమె కొడతారు నీ తోడు అక్కడ అవసరం లేదు రాని చెబుతారు తోడు కొడుకు ఎంతవరకు ఆ తోడు కొడుకు వ్యవహారం అయ్యేవరకే తర్వాత ఉండవు ఇక్కడ మంచిది ఎప్పుడూ ప్రాధాన్యాలు వ్యక్తులకు కాదండి వ్యవస్థకు ఉండాలి వ్యవస్థకు ఉండాలి ఏ సందర్భంలో ఎవరికి ప్రాధాన్యం అంతే తండ్రి ఉపనయనం చేస్తుంటే తండ్రి ప్రాధాన్యం ఇక్కడ బ్రహ్మోపదేశం చేయాలి అలాగే పెళ్ళి పేరంటం జరుగుతుంది ఆడవాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యం ఏం చేస్తారు అక్కడ పంచకట్టు కూర్చోడం తప్ప ఆడవాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యం ప్రతిదానికే ప్రతిదానికి తల్లి బరుడు తల్లి వధువు తల్లి ఉండాల్సింది ఆడవాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యం పేరంటాలన్నీ అలాగే ఉంటాయి అంటే ప్రాధాన్యం ఎప్పుడు సందర్భాలను బట్టి ఉంటుంది వ్యక్తులను బట్టి కాదు ఉంటే హాయిగా సర్దుకుంటాం ఇబ్బంది ఏముంది ఆ సందర్భం అంతే ఇది ఈ స్వార్థం ఎందుకు వచ్చింది అంటే మనిషి దేహమే నేను అనుకోవడం వల్ల స్వార్థం వచ్చి పడింది దీనికంటే చావు లేదన్నాడు ఇలాగే స్వార్థంతో మనం ఉంటే అంతకంటే చచ్చిపోవడం మంచిది అన్నారు ఇవాళ మొత్తం చూస్తుంటే పేపర్లు చదవలేము టీవీలు చూడలేము ఇంకా దానికి తోడు సామాలను వచ్చిపడ్డాయి సామాలు అంటే సామాజిక మాధ్యమాలు కొంచెం సంక్షిప్తం చేసి చెబుతున్నాం అవి వచ్చిపడ్డాక ఎవడు ఏ వార్త పెడతాడో తెలియదు దేనికి ఆధారమో తెలియదు కంగారు పడిపోవడం చూసి ఇక్కడ ఇంత చేసేది అబద్ధం ఎందుకు పెట్టేటంటే సంచలనం కోసం ప్రతి వాడికి అది కావాలి పది మంది చూడాలి ఓ నొక్కు నొక్కాలి ఇవి నమ్మడానికి లేదు ఇందుకోసం జరుగుతాయి ఇవి చూడలేకపోతున్నాం ఇందుకోసం ఇదంతా స్వార్థం కా స్వార్థానికి మూలం కామం క్రోధం లోభం మోహం మదం మాత్సర్యం ఇంతకంటే చావడం మంచివిదని చెబుతున్నాడు ఆయన ముందు పజ్యాలోనే చెబుతున్నాడు ఇక్కడ ఇదే దేశభక్తి ఇది పిల్లలతో మనం మాట్లాడేటప్పుడు స్వార్థం పనికిరాదు స్వార్థం అని చెప్పాలంటే ఒక్క మాటం ఒక మాటం లేకుండా చెబుతున్నా మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ర్యాంకు రాగానే ఆకాశానికి ఎత్తకండి దయచేసి ఆకాశానికి ఎత్తకండి నాన్న ఇది పెద్ద విషయం కాదమ్మా బాగా చదువుకో సంస్కారవంతుడు అవ్వాలరా అబద్ధాలు ఆడకూడదురా ధర్మానికి కట్టుబడి ఉండాలిరా అందులో మార్కులు రావాలరా ఇది కాదని చెప్పండి ఇది సాధించావు బానే ఉందమ్మా అని చెప్పండి కానీ ఎప్పుడు ఫస్టే రావాలి నువ్వు ఎప్పుడూ ఫస్టే రావాలి వాడు బ్రష్ట్ అయిపోతాడమ్మా అనుమానం లేదు ఇక్కడ ముందు ఒత్తుడు వచ్చింది మనస్సుకి నేను ఎప్పుడూ ఫస్టే రావాలి ఈ ఫస్ట్ రాకపోతే మా అమ్మ అన్నం పెట్టదేమో ఈ మాటలే మనం అంటున్నాం ఇదే స్వార్థపరత ముందు పెద్దల్లోనే మార్పు రావాలి పిల్లల్లో కాదు ఇక్కడ వాళ్ళ దగ్గర ఏం మాట్లాడుతున్నాం మనం దేశం గురించి దైవం గురించి ధర్మం గురించి మాట్లాడకుండా మార్కులు ర్యాంకులు డబ్బులు ఉద్యోగాలు వాళ్ళ అబ్బాయికి ఎక్కడో అమెరికాలో ఉద్యోగం వచ్చింది మా అబ్బాయికి ఇంకా రాలా అక్కడ వాడు సుఖంగా ఉన్నాడు ఆ ముందు అక్కడ కనుక్కో అలాగే అక్కడ ఇబ్బందులు అక్కడ ఉన్నాయి వాళ్ళు ఏమైనా సుఖంగా ఉన్నారు ఏమిటి అది పెద్ద సమస్య కాదు విడితే వాళ్ళని ఉంటే ఉండాలి ఈ మాట అంటే స్వార్థపరత కంటే చావు లేదు ఈ ఒక్క భజించాలని చెప్పాలండి సానుభూతి కంటే స్వర్గంబులేదురా గమనించాలి ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నా ఎవరినైనా కోల్పోయి బాధపడుతూ ఉన్నా లేదు మానసికమైన ఏదైనా క్షోభలో ఉన్నారని తెలిసిన మన బంధువులు మిత్రులు దూరం వాళ్ళైనా పర్వాలేదు కనీసం అక్కడికి వెళ్ళి మనం వెంటనే పలకరించి బాధపడకమ్మా జరిగింది ఏదో జరిగింది మీకు మేము తోడుగా ఉంటామంటే దాన్ని మించిన స్వర్గం లేదు అన్నారు కరుణశ్రీ గారు ఆ పలకరింపులకి మనం ప్రాధాన్యం ఇవ్వాలి ఎవరి ఇంట్లోనైనా ఇబ్బంది వచ్చింది ఎవరో పోవడం కాదండి ఏదో మానసికమైన బాధలో ఉన్నారండి మనం వెళ్ళొచ్చు కదా కసేపు కూర్చొని ఏదో అలా వెళ్ళినట్టుగా వెళ్ళి ఏదో నెమ్మదిగా కది చాలా మంది ఉంటుందండి ఇది మీరంత కంగారు పడక్కర్లేదు అని చెప్తే వాళ్ళకి కాస్త ధైర్యంగా ఉంటుందండి ఈ సానుభూతి దీనికి మనం లెక్కలేసేస్తూ ఉంటాం ఎవరో భర్త పోయో భార్య పోయో బాధపడుతూ ఉంటే ముఖ్యంగా భర్త పోయినప్పుడు వస్తుంది ఇబ్బంది ఇక్కడ శుక్రవారం వెళ్ళొచ్చా మంగళవారం వెళ్ళొచ్చా అమావాస్యన వెళ్ళచ్చా రాత్రి వెళ్ళచ్చా పగలు వెళ్ళకపోతేనే మంచిది మంచినా ఇన్ని శంకలు పెట్టుకుని వెళ్లకు వాళ్ళకేమైనా జరుగుతుంది అనవసరంగా మనం వెళ్ళేది ఆవిడని ఓదార్చడానికి దానికి శంఖ ఏమిటండి నువ్వు వచ్చే మంగళవారం వరకు ఆవిడెలా ఎడుస్తూ కూర్చోవాలా ఇప్పుడు వస్తావని మనకి ఆవిడ చుట్టం పెద్ద ఆవిడ బాధపడుతుంది లేకపోతే పోనీ వయసులో ఉన్న స్త్రీ కావచ్చు కుటుంబ భారం భర్త లేడు ఎలా పోషించుకుంటుందండి ఉన్నప్పుడు వెళ్ళి మనం ఏమైనా ధైర్యంగా నాలుగు మాట నేను అనుకోమో నేను పింఛను అది నేను అప్లై చేస్తాను ఎందుకు అవన్నీ నేను చూసుకుంటా పిల్లలు చదువు అది నేను చూసుకుంటా అని ఎవరన్నా మగ ఆడ వెళ్ళి చెప్పగలిగితే ఆవిడకి ఎంత ఆనందం అంటే అది చెయ్యాలి అందుకని వెళ్ళకూడదుట పది రోజుల్లోగానే చూసి వెళ్ళట రేపే వెళ్ళిపోవటం రేపు మంగళవారం కూడా కొంపలు అంటుకుపోతాయి ఇక్కడ అంటే మనకు సానుభూతి లేదు మనకు సానుభూతి లేదు ఫని సాహిత్యపరమైన రసానుభూతి లేదు అసలు అనుభూతి లేదు ఒట్టి కట్టెలైపోయాం విచిత్రంగా ఎంతసేపు మనకేదో జరుగుతుందనే భయం మనకేదో జరగాలనే ప్రలోభం ఈ ప్రలోభము భయమే నాశనం చేస్తున్నాయి మొత్తం జీవితాన్ని మనకి ఏదో కావాలనే ఆశ ఆ ఏదో జరిగితే ఇంకేదో జరుగుతుందేమో అని భయం అది కాదే అంతకంటే మానవత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలి అందుకని చెబుతున్నాడు ఆయన ఈ మూడు మాటలు సానుభూతి కంటే స్వర్గం లేదు సానుభూతి ఎంత చూపించవలసి ఉంటే అంత చూపించండి దానికి ముహూర్తాలు లేవు ఏమీ అక్కల్లా వెంటనే వెళ్ళడమే పలకరించడమే నేను ఉన్నానని చెప్పడమే దానివల్ల ఏకీయుడు జరగదు పైగా పుణ్యం వస్తుంది ఎందుకంటే అవతల వాళ్ళకు ఉపకారం చేసి మనం వాళ్ళు మన ఆశ్చర్య సమయానికి వచ్చి ఆదుకున్నాడమ్మా సమయానికి వచ్చి ఆదుకున్నాడు విశ్వనాథ వారి నవల ఉంది వీరవల్లడని ఒక నవల అద్భుతమైన నవల చిన్నది అరవై రెండు పేజీ రెండు చిన్న నవల ఎంత శ్రద్ధగా రాస్తాడో మహానుభావుడు అందులో ఒక సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం ఆ కుటుంబంలో మునిమనవడికి వల్లడు అని పేరు పెడతారు మునిమనవడికి నాలుగో తరం వాడికి వల్లడు అని పేరు పెడతారు ఇతను బ్రాహ్మణ అబ్బాయి కదా ఆయన రాసింది మరి డెబ్బై ఏళ్ళ క్రితం కదా ఆ స్కూల్ బళ్ళలో కడుతు ఉంటే అందరూ బ్రాహ్మణులకు వెళ్ళడం ఏమిటాయా వల్లభ శర్మ వల్లభ శాస్త్రి ఏదో ఉండాలి కానీ వాళ్ళు ఏమో మా నాన్న పెట్టాడు నేనేం చేయను ఇక నలుగురు అంటూ ఉంటే అతనికి అదేదో ఇబ్బందిగా అనిపించి ఇంటికి వచ్చా నాకు ఈ పేరు తీసేయండి కొత్త పెట్టండి అందరూ అంటున్నారు అంటే తండ్రి కూడా ఆలోచించాడు ఏదో రా మామ అంటే ఆయన మామ తండ్రి మామ బతుకుంది ఇంకా అక్కడ ముని కూడా కదా మామ పెట్టమందని చెప్పి పెట్టాను రా అని అంటుంటే ఆ మామగారు వచ్చింది నీకేం తెలుసురా వల్లడు లేకపోతే మీ నాన్న కానీ మీ తాత కానీ మేము కానీ ఎవరు లేవి ఇక్కడ నేను కృతజ్ఞతతో పెట్టాను వల్లడు పేరు ఉండాల్సిందే చెప్పిందండి అక్కడ ఆ వల్లడు నిమ్మన కులానికి చెందిన వ్యక్తి వీళ్ళ ఇంట్లో పాలేరుతనం చేసేవాడు వీళ్ళ ఆస్తి ఈ బ్రాహ్మణుల ఆస్తి ఊళ్ళో పెద్ద మనుషులు ఆక్రమిస్తే వీళ్ళు చివరి గత్యంతరం లేక వీళ్ళు ఇంటి నుంచి గెంటేసే పరిస్థితి వస్తే లేనప్పులు అంటగట్టి భర్తపోయిన వెంటనే జరిగిందండి ఇది సమాజంలో జరిగే వితంతు కదా అందున బ్రాహ్మణ వితంతు మరీ లోకువా ఆ ఏం చేయలేరు కదా అని ఒకటి ఉంటుందిగా మాట అందుకని వాళ్ళ లోకు కట్టేసి వాళ్ళ ఆస్తులు లాగేసి రకరకాల పెట్టి ఆ వితంతువుని పిల్లలతో సహా గెంటేస్తే పుట్టింటికి వెళ్ళింది ఎక్కడికి ఎడతారంటే ఇప్పుడు ఆయన ఉద్యోగాలు చదువులు ఏమున్నాయి కనుక ఇది గవర్నమెంట్ ఇచ్చే పింఛన్లు ఉన్నాయి ఏమీ లేవే పుట్టింటికి వెళ్ళింది పాపం ఎందుకు పెడతారమ్మా మీ దగ్గర పనిచేస్తున్నాను నేను నేను ఉండగా మీరు అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళు అన్యాయం చేశారు అని ఈ నిమన కులానికి చెందినటువంటి వల్లడు పోరాడి అక్కడ జమీందారులతో పోరాడి వాళ్ళ వర్గాన్ని పోగేసి ఈ బ్రాహ్మణుల ఆస్తిని కాపాడి వాళ్ళ పొలం వాళ్ళకి వచ్చేలా చేసి వాళ్ళ ఇల్లు వాళ్ళకు వచ్చేలా చేసి అప్పుడు వెళ్ళి ఆవిడని తీసుకొచ్చి మళ్ళీ పిల్లలతో సహా ఇక్కడ పెట్టాడు ఆ కృతజ్ఞతగా మునిమనవుడికి వాళ్ళడు అని పేరెట్టింది ఇది విశ్వనాథ్ సత్యనారాయణ గారి నవల వీర వాళ్ళడు ఆయనకి ఏదో కులపరమైన అభిమానాలన్నీ రకరకాలుగా అంటకట్టేసి మాట్లాడిన వాళ్ళకి ఇది గుణపాఠం ఇందుకు పెట్టాను ఇది కృతజ్ఞత ఇది కృతజ్ఞతకి ప్రత్యేకమైన రా నేనెందుకు మారుస్తాను నేను బతుకున్నంతకాలం మార్చడానికి వీలేదని చెప్పింది ఇది సాహిత్యం జనాన్ని ఉద్ధరించడం అంటే ఇదండి వీరవాళ్ళ నవల చదివితే చాలు కులాల మధ్యలో సామరస్యం ఎలా ఉందో మనం కాపాడిన వాడు మనకు ముఖ్యంగా పేరేమిటండి ఇక్కడ నీకు ఏదో పెట్టాలంటే గొప్ప పేరు పెట్టదు వల్లభ సోమయాజులని పెట్టస్తున్నాయి అది కాదు మనకు కాపాడాడు రా నాలుగు తరాల బట్టి బతుకున్నాం అన్నం తింటున్నాం అంటే వాడి దయ నేను అందుకోసం పెట్టాను అంటే అప్పటికి అతనికి అర్థమైంది చిన్నపిల్లాడికి కూడా అర్థమైంది తండ్రికి ఎప్పుడు చెప్పలేదు ఈ విషయం తండ్రికి కూడా అర్థమైంది మా అమ్మ ఇంత కథ ఉందా దీని వెనకాలన్నాడు ఆయన కూడా మా అమ్మ మీద గౌరవంతో పెట్టాడు ఇది ఇది చిన్నప్పటి నుంచి మనం నేర్పుతూ ఇలాంటి కథలు చెబుతూ ఉంటే కుల సామరస్యం ఉంటుంది మత సామరస్యం ఉంటుంది అన్ని సామరస్యాలు ఉంటాయండి అందరం బాగుంటామమ్మా అందరం బాగుండమే కథ కావలసింది దేశ సేవ కంటే దేవతర్చన లేదు స్వార్థపరత కంటే చవు లేదు సానుభూతి కంటే స్వర్గంబు లేదురా లలిత సుగుణజాల తెలుగు బాల దేశ అంటే ఒక్క మాట చెప్పుకోవాలి ఖచ్చితంగా ఈ దేశం సామాన్యమైంది కాదు గమనింతురుగాక రాజుల శక్తి తోడ ఋషి రాజుల తీవ్ర తోడ రాజుల ఋషి రాజుల తీవ్ర తోడ కవి రాజుల సద్గుణ బోధ రాజుల ధీరాజుల తోడ కవి రాజుల సద్గుణ తోడ ర రాజు విల్గు భరత రాజ్యము ర రాజుగ భరత రాజ్యము నూతన యుగం బునం దునం రాజులునట్లుగా నూతనయుగం యువతరం యువతరం ఒక దీక్షను బునగావలెన్ అని సాగరఘోషలో పద్యం రాశాను ఒక దేశం నిలబడింది ఒక జాతి నిలబడింది ఒక సంస్కృతి నిలబడింది అంటే ఒక్కరి వల్ల ఏది కాదండి నేనంటే శరీరం అనే దాన్ని మర్చిపోయి నేనంటే ఈ దేశమే అని నిలబడిన వాళ్ళ వల్ల ఈ దేశం నిలబడింది రాజుల శక్తి తోట తమ పరాక్రమంతో పౌరుషంతో శక్తితో రాజులు పాలించారు పరాయి వాడు ఎవడన్నా దేశం మీద దాడి చేస్తే మళ్ళీ కన్నెత్తు చూడకుండా చేశారు అంత దాని దానికోసం ప్రాణాలు వదిలిపెట్టారు దేశం ముఖ్యం అనుకున్నారు కానీ దేహం ముఖ్యం అనుకోలేదు ఇతర రాజు దాడి చేయగానే పారిపోయేటువంటి చరిత్ర ఇతర దేశాల్లో ఉందేమో కానీ భారతదేశంలో లేదండి ప్రాణాలు అర్పించిన చరిత్ర నా దేశంలో ఉంది ఎన్నో దేశాల్లో ఇప్పుడు జరిగిన తీవ్రవాదులు ఉగ్రవాదులు ఆక్రమించుకోగానే ఆ దేశ అధ్యక్షుడు ఒక వంద కోట్లు పట్టుకుని విమానం ఎక్కేస్తాడు ఏమి దిక్కుమహాలని దేశాలు దిక్కుమహాలని పరిపాలకులు ప్రజల్ని వాళ్ళ మానాన్ని వాళ్ళు వదిలేసి నువ్వు వంద కోట్లు పట్టుకుని విమానం ఎక్కుతావా ఎందుకు ఈ ఉగ్రవాదులు ఈ దేశాన్ని చనిపోయాక మళ్ళీ వచ్చేస్తాడు పదహారు బెళ్ళాలు వేసుకుని వచ్చేస్తాడు ఇక్కడ ఆ చరిత్ర ఈ దేశంలో లేదండి ఇక్కడ ప్రాణం వదిలేయడమే అంతే ఇక్కడ ఒక మనిషి కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడినవాడు దిలీపుడు ఒక గోవు కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడిన ఒక మనిషి కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడినవాడు రంతిదేవుడు ఒక గోవు కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడిన మహారాజు దిలీపుడు పోనీ మనిషి వల్ల ఏదైనా ప్రయోజనం ఉంటుందేమో అనుకోవచ్చు గోవు వల్ల గోవు సాధుజంతువు కదా అనుకోవచ్చు ఒక పావురం కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడినవాడు శిబి చక్రవర్తి పావురం కూడా సాధుజీవి కదా అనుకోవచ్చు నా రాష్ట్రంలో పాము కూడా అన్యాయంగా మరణించడానికి వీలు లేదు ఒక పాము కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడినవాడు నా దేశాన్ని పాలించిన చక్రవర్తి జిమూత వాహనుడు జిమూత వాహనుడు నాగానందం చదవండి తెలుస్తుంది ఏమి చరిత్ర ఏమి చరిత్ర మనిషి కోసమా గోవు కోసమా పావురం కోసమా పాము కోసమా ప్రాణ వదిలేయడం రాజు వాళ్ళు టిక్కట్టే పోతే ప్రాణం వదిలేసేవాడు తయారయ్యారు మన పార్టీ టికెట్ ఇవ్వతే ప్రాణాలు పోతాయి దేశం అక్కలా ధర్మం ఒక్కలా అందుకని రాజుల శక్తి అంతేకాదు రాజుల తీవ్ర విరక్తి వశిష్ఠుడు లాంటి రాజగురువులు పదహారు తరాలకు గురువులైనప్పటికీ ఎక్కడా కనీసం ఒక ఇంద్రభవనం లాంటిది కాదు కదా కనీసం ఒక కాస్త అందమైన మేడగట్టుకుంచుకునే ప్రయత్నం కూడా చేయాలి వారు అడవుల్లోనే ఉన్నారు ఆ పూరి గుడిసెల్లోనే ఉన్నారు అరుంధతి వశిష్ఠులు రఘువంశ మూలరాజుల దగ్గర నుంచి రామచంద్రుని తర్వాత పరిపాలించిన లవకుశులు కూడా వశిష్ఠుని దగ్గరికి వెళ్ళారు కానీ ఆయన వీళ్ళ దగ్గరికి రాలేదు ఋషుల్ని గౌరవించిన విధానం అది ఆ వీళ్ళే వెళ్ళారు వీరు వస్తారండి లేతే లేదన్నారు అందుకని రాజుగురువాండం ఈయన పెద్ద మొత్తం ఒంటి నిండా ఆభరణాలు వేసుకుని పెద్దగా ఎదోలా ఉండడం ఈయన పెద్ద పూజ కొట్టేయడం ఇంకా ఇంకా ఈయన మాటే చెల్లుబడిపోవడా కూడా రాజుగారిని పక్కన పెట్టేయడం చివరికే అలా ఎప్పుడు వశిష్ఠుని రాజగురుత్వంలో జరగాలి ఎందుకంటే వాళ్ళ భక్తి జ్ఞాన వైరాగ్యాలు వరకు ఉన్నాయి అటువంటి ఋషిరాజుల విరక్తి వల్ల నా దేశం విశ్వగురు రాజుల శక్తి వల్ల అయింది అంతేకాదు రాజుల మేధతోడా ఎంతోమంది శాస్త్రవేత్తలు ఆనాటి నుంచి ఈనాటి వరకు మన దేశంలో పొరపాటుగా అవుతున్న ఒక అభిప్రాయం ఏమిటంటే ఋషులందరినీ భక్తులు 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 అందరూ భక్తులు కాదండి చరిత్రలు చదవండి ఋషులు శాస్త్రవేత్తలు అండి బాబు ఋషులు శాస్త్రవేత్తలు సైంటిస్టులు వాళ్ళు అగస్యుడు గొప్ప సైంటిస్ట్ కుంభ సంభవుడు అనే ఎందుకన్న కొండలోంచి బండలోంచి మనుషులు పుట్టరండి అజ్ఞానమా ఎలా పుడతారు ఆ మాత్రం తెలియదా కొండలోంచి పుట్టాడు బండలోంచి నీకు తెలియక అక్కడ కుంభం అంటే ఎలక్ట్రిక్ బ్యాటరీ భారతీయ వైజ్ఞానిక పరంపర అని సురేష్ సోనీ గారిని గుజరాతీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ రాశాడు చదవండి ఎలక్ట్రిక్ బ్యాటరీ విద్యుత్తులు ఒక బ్యాటరీలో నిక్షిప్తం చేసే విధానాన్ని అగశ్యుడు వశిష్ఠుడు కలిపి కనిపెట్టారు ఇద్దరిని కుంభ సంభవులు అన్నారు కారణం అది కుంభం నుంచి పుట్టారని కాదు కుంభం సంభవించడానికి కారణం అయ్యారు కాబట్టి కుంభ సంభవులు అన్నారు సమాసంలో తేడా కుంభం నుంచి సంభవించిన వాడు కాదు కుంభ సంభవానికి కారణం అయ్యారు అది ఎలక్ట్రిక్ బ్యాటరీ దాంట్లో ఏం వాడారో గ్రంథాల్లో ఉంది సంస్కృత శ్లోకాల్లో అవి చేస్తే ఇప్పుడు తయారు చేయొచ్చు ఏ వస్తువులు వాడారో ఉంది ఇది జరగా జరిగిన పరిశోధన ఇంకా జరగాల్సిన పరిశోధన అటువంటి ఋషులంతా శాస్త్రవేత్తలు అండి వాళ్ళు ధీరాజుల మీదతో వాళ్ళు కేవలం ఇలా గడ్డాలు పెంచుకున్నది ఎందుకంటే మీకు ఇప్పుడు కూడా సైంటిస్టులు మీరు గమనించండి చాలామంది గడ్డాలు పెంచుతారు ఎందుకంటే ఆ ప్రయోగశాలలో ఉండి అదేదో పట్టుకుని ఉండడమే తప్పితే వాళ్ళకి అమ్మ అన్నానికి పిలిచిన రారు వాళ్ళు అంత దీక్ష కణాదుడు మనకి అణు శాస్త్రవేత్త కణాదుడు వైశేషిక శాస్త్రం రచించిన మహానుభ ఆయన అణువుల మీద పరిశోధన చేశాడు ఆయన పేరు వేరే ఉంది ఆయన అన్నానికి పిలిచిన రాకుండా అణువులు 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 అంటే వాళ్ళ అమ్మాయిం చేసింది కణాన్ అతీతి కణాదహి కణాలు ఉంటే సార్ ఇంకేమీ కోరక్కలేదు అని ఆ పేరిట్టి ఎంత పిలిచిన రాడు ఆ ప్రయోగశాలలో కూర్చుంటాడు ఆయుర్వేదం మందుల దగ్గర పెట్టుకుని ఆ అణువుల మీద ఏదో చేస్తూ ఉంటాడు అక్కడ బయటకు తిరుగుతూ ఉంటాడు ఈ ఇందులో అణువులు ఏమిటి కాంతి ఖండాలు ఏమిటి ఇవన్నీ చూస్తూ ఉంటాడు ఇక్కడ కాంతి వలయాకారంలో ఉంటుందా రుజుమార్గంలో విడుతుందా ఈ అణుఖండ ఖండాలు ఏమిటని చూస్తూ ఉంటాడు అదే పరిశోధన అయింది అందుకని కణాదుడు అని అమ్మ పేరు పెట్టింది మా వాడు అన్నం తిండమ్మా కణాలే తింటాడు అని మన దగ్గర కూడా ఉంది ఇప్పటికి కొంతమంది పుస్తకాలు పట్టుకుని రాకపోతే వాడు పుస్తకాలు పురుగమ్మా ఎంత పిలిచినా రాడు అంటారు పుస్తకం ఉంటే అన్నం అక్కాలి ఇంకోటి ఇప్పుడు ఇప్పుడు అందరికీ చేతిలో ఫోన్ ఉంటే అన్నమే ప్రాణమే అక్కర్లేదు ప్రాణం కూడా అక్కర్లేదు ఎవడో వచ్చి వెనకాల కత్తి పొడిచే ఈ ఒక్కటి ఈ వీడియో చూసే పొడిచేయం చెప్తాడు ఇది ఇదేదో చూసి ఇది ఒక్కడైపోయి పొడిచే ఆ వీడియో చూడడం ఆగిపోతే ఇబ్బంది కానీ వాడు పొడిచేస్తే ఇప్పుడికి ఏమి ఇబ్బంది లేదండి మీరు చూస్తున్నాం కదా ఫోన్ వ్యసనం ఎలా తయారైందో అప్పుడు శాస్త్ర వ్యసనం ఉండేది అటువంటి మేధావులు వాళ్ళు కనిపెట్టిన వాటిని పౌరాణిక భావాలతో చెప్పారు వచ్చిన ఇబ్బంది అది దాన్ని పురాణం చేసేసాం మనం అంతే ఇక్కడ దాని వెనకాల ఉండదంతా పురాణ విజ్ఞానం అది కేవలం పౌరాణికం కాదు పురాణ విజ్ఞానం అది ధీరాజుల మీద తోడా కవిరాజుల సద్గుణ బోధతోడ వాల్మీకి మహర్షి నుంచి నిన్న మొన్నటి మహాకవుల వరకు ఎంతమంది కాళిదాసు కావ్యాలు ఎంత సద్బోధ చేసే ఇంటికి అత్తవారింటికి మొక్కల్ని అడుగుతాడు అడుగుతాడైనా సేయం యాతి అతిశకుంతలా గృహం సర్వైరను జ్ఞాయత ఓ మొక్కల్లారా మీకు నీళ్లు పోయకుండా ఎప్పుడూ తను నీళ్లు తాగలేదు మీరొక్క పువ్వు పోస్తారంటే తెల్లారకట్ట నుంచి మళ్ళీ లెబ్బత పూస్తుంది మళ్ళీ లెబ్బత పోస్తుంది ఆవంతి పూస్తు ఆవంతి పూస్తుంది అక్కడ కుర్చీ వేసి కూర్చునేది ఎంత ప్రేమ అలాగే మీ మీకు ఏదైనా ఉత్సవం జనాలుగు పూలు ఎక్కువ పూస్తే అందరినీ పిలిచి పేరంటం చేసేది మా అమ్మాయి శకుంతల అటువంటి శకుంతల అత్తారింటికి వెళ్ళిపోతుంది మీరందరూ అందరూ దగ్గిరుండి సాగనంపండి అని కాళిదాసు పద్యం రా శ్లోకం రాశాడమ్మా ఎందుకు రాశాడు మొక్కల్ని ప్రేమించమని మొక్కల్ని పోషించమని అది పర్యావరణం కాదా ఈ లోతుగా ఆలోచించడం అర్థం కాక పూర్వకములకి సామాజిక స్పృహ లేదు వీడు ఒక్కడికే ఉంది ఇక్కడ మొక్కల్ని అంటే మొక్కలు అత్తారింటి కొడుతూ అమ్మాయి అత్తారింటి కొడుతుంది మొక్కలు సాగనం పండు అంటే సామాజిక స్పృహ కాదు సామాజిక స్పృహ ఏమిటంటే సర్వజీవ స్పృహ అంటారు దాన్ని సామాజిక స్పృహ వాల్మీకి దగ్గర నుంచి ఉంది వాడు కొత్తగా రావక్కల్ల అందుకే కొంతమంది కవులు పనిగెట్టుకుని సామాజిక స్పృహ సామాజిక స్పృహ బాగా ప్రచారం చేసే రోజుల్లో బాపు గారు ఒక కార్టూన్ వేశాడు ఆయన ఏదైనా బ్రహ్మాండంగా వేస్తారో ఒక మంచి కార్టూన్ వేశాడు ఇద్దరు ఇద్దరు ఆడాడు స్పృహ తప్పారట ఆసుపత్రికి తీసుకొచ్చారు డాక్టర్ గారు ఇలా చూస్తున్నాడు కారణం ఏమిటన్నట్టుగా తీసుకొచ్చిన ఆయన చెప్పాడు ఒక ఆవిడ మామూలుగా స్పృహ తప్పిందండి ఒక ఆవిడ సామాజిక స్పృహ తప్పిందన్నాడు ఆయన డాక్టర్కి అర్థం కాల ఈ తప్పడం ఏమిటో అసలు సామాజిక స్పృహ లేకుండా ఉండదండి అర్థం లేని మాటది కావ్యం రాసేదే సమాజం కోసం ఏం లేదు వీళ్ళు అనుకున్న వర్గం గురించి చెబితేనే సామాజిక స్పృహ లేక లేనట్టే లేక అదేం అదేం విశ్లేషణ అలాంటి కవులు కావ్యాలు రాశారు దానివల్ల నిలబడింది ఈ దేశం రాజుగా వెలుగుని ఈ భరతరాజ్యము నూతన యుగం బునందున రాజు లేనట్లుగా యువతరం ఒక దీక్షను బోనగా వలెన్ అని సాగర భూష కావ్యంలో ఎందుకు రాశాను అంటే ఈ పరంపరని మనం యువతరానికి అందించాలి అందుకోసం కార్యకర్త గారు కోరగానే నేను తెలుగు బాల చెబుతానమ్మా విద్యార్థులకు అంటున్నారు మీరు యువతరానికి ఇది బాగుంటుంది కరుణశ్వరి గారు పుట్టి పెరిగిన ప్రదేశం ఆ మహానుభావుడు ఆవేశిస్తాడు నన్ను తప్పకుండా అని చెప్పాడు అది గ్రహించుకోవాలి